గంజాయి అలవాటు పడి పైసలు ఖర్చు పెట్టి జబ్బును కొనుక్కుంటున్నాం మనం. అక్కలకు అమ్మలకు వస్తున్న వీటిని ప్రపంచంలో 100 క్యాన్సర్ జబ్బులని గుర్తిస్తే భారతదేశంలో 60% భారతదేశాన్ని మనమే గొప్ప. మరి వేరే దేశం ఎందుకు రాలేదు? వాళ్ళు తినే తిండం మంచిదా? అదేం కాదు, ఆ దేశంలో ఉన్న ప్రభుత్వాలు ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ముఖ్యంగా ఈ క్యాన్సర్ ఏదైనా జబ్బుతో దవాఖాన పోతే రొమ్ము క్యాన్సర్ అట్లాగే గర్భసంచి క్యాన్సర్ పరీక్షల్ని విధిగా చేస్తున్నారు ఆ ప్రభుత్వాలు. ఇక్కడ చేయట్లేదు కాబట్టి మేము గుర్తించట్లేదు. అందుకని అదొక ప్రమాదాన్ని ఆ దేశాలు గెలుస్తున్నాయి, మన దగ్గర మనం గెలవలేకపోతున్నాం. బడ్జెట్ లో వైద్యానికి విద్యా కేటాయింపులు మన దగ్గర తక్కువ ఉంది, ఆ దేశంలో ఎక్కువ ఉంది. దీనికి కారణాన్ని మనం గుర్తించాలి అని చెప్పేసి నేను చెప్తున్న మాట కాదు, డాక్టర్ మౌరీ దత్తాత్రేయ నారి అని చెప్పేసి అమెరికాలో ఈ క్యాన్సర్ మీద పెద్ద డాక్టరు ఆయన చెన్నైలో వచ్చి ఉండి ఈ రోజు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు కరోనా జబ్బు వచ్చిందంటే గ్రామ పంచాయతీ రికార్డు చేసుకుంటారు, కరోనాతో చనిపోయిన గ్రామ పంచాయతీ రికార్డు చేసుకుంటారు, కానీ క్యాన్సర్ అనేది వస్తే మనం రికార్డు చేసి దేశాన్ని పంపిస్తే, మన రికార్డు ప్రభుత్వం పంపిస్తే ఇంతమంది క్యాన్సర్ ఉందని గుర్తించవచ్చు. అది జరగట్లేదు, ఇక్కడ లోపం జరుగుతూ ఉంది, దాన్ని కూడా మనం గమనించాలి. అట్లాగే ఇన్సూరెన్స్ వాళ్ళు, హెల్త్ ఇన్సూరెన్స్ క్యాన్సర్ జబ్బుని పరీక్ష చేయడానికి అనుమతి ఇయ్యమని చెప్పాలి ఎవరికైనా కానీ. ఇవాళ పెద్ద సారు సీనియర్లు 40 ఏళ్ళ నుంచి అనుభవం ఉన్న సారు చెప్పిండు, 2 పరీక్షలు రొమ్ము క్యాన్సర్ సంబంధించింది, గర్భసంచికి సంబంధించింది చేస్తే 10,000 నుంచి 12,000 రూపాయలు ఖర్చు అయితే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఉచితంగానే. అలాంటి క్యాన్సర్ జబ్బుల్ని ముందుగానే గుర్తిస్తే, ఫస్ట్ స్టేజ్ గుర్తిస్తే మనం ఖచ్చితంగా బతుకుతాము, నేను లేకపోతే ప్రమాదం అవుతుంది అని సార్ చెప్పారు. అది వాస్తవము, దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. మనకన్నా చైనా కన్నా మన దేశం జనాభా ఎక్కువ ఉంది, మన దగ్గర 15 లక్షలు అంటున్నాం కాదు, లెక్క సరిగ్గా లేవు. చైనాలో 36 లక్షల మంది ఉంటే ఇప్పుడు తగ్గిపోయింది. అమెరికాలో ఒకనాడు 20 ఏళ్ల కింద క్యాన్సర్ ఫుల్ గా ఉండేది, లక్షల మంది ఉండేది, కానీ వాళ్ళు లేదు. ఎందుకు? అమెరికా వాళ్ళు నేను చెప్పినట్టుగా ఏ జబ్బుకైనా దవాఖానకు క్యాన్సర్ పరీక్ష ఖచ్చితంగా చేస్తారు. మన దగ్గర చేస్తున్నారా? చేయట్లేదు. పైసలు పెట్టుకోవాలి అంటే మన పరిస్థితి బాగాలేదు, పైసలు పెట్టుకోలేము. అందుకని గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారికి మచ్చల్ల గ్రామస్తుల తరఫున, మన ఏసీపీ సార్ తరఫున, మన అందరి తరఫున అభినందన తెలియజేస్తాను. ఒక్కసారి సపోర్ట్ ద్వారా వారికి అభినందన తెలియజేస్తాం. మీరందరూ ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు లైన్ లో ఉండి ఒక్కరి నేను ముందని కాదు, మనం ఇది చేసుకుందాం. మన తినే తిండి దండం పెట్టి చెప్తున్నా, బీడీలు, సిగరెట్లు, చుట్టాలు, గంజాయి ఇవేవి తీసుకోవద్దు. అలవాటు ఉంటే మెల్లమెల్లగా మనం దాన్ని చేయిద్దాం. మన కొడుకులకు కూడా చెప్పండి, 10th క్లాస్ వాళ్ళకు కూడా గంజాయి అలవాటు చేస్తున్న పరిస్థితి. అందుకని మీ కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పించడం కోరుతూ ఈ ఎన్నికల సార్ వెళ్ళిపోవాలి మన చీఫ్ గెస్ట్. ఎందుకంటే ఎవరి కష్టం వచ్చినా తను సొంతంగా చేసుకుంటుంది. మా కష్టాలని, ఊరి కష్టాలని మేము తీర్చడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉంది అనే పేరుతో అనే కార్యక్రమాన్ని చేపట్టిన ప్రజా సంఘాలకు బీడీసీ సహకారం చేస్తూ 2 నిమిషాలు సారి చెప్పారు. చాలా మంది అమ్మలు అక్కలు వచ్చారు, వాళ్ళకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చాలా అందరికీ ధన్యవాదాలు. ఈ మనకు క్యాన్సర్ అనేది నిజంగా పాతకాలంలో రాచకుండు అంటున్నాం, రాచకుండి ఐ థింక్ ఇది క్యాన్సర్ రాచకుండు ఉంటే అప్పుడు మందులు ఏం లేదు, అది చనిపోవాల్సిందే అని చెప్పి అప్పుడు ఒక మన ఈ పెద్ద మనుషులు లాంటి వాళ్ళు ఆంకేమంటే రాచకుండు ఉంటుందంటే రాచకుండు ఉంటుందంటే అప్పుడు మనం అదే అంటున్నాం. కానీ ఈ పద్ధతి క్యాన్సర్ అనేది చాలా ఉధృతంగా ప్రజలలోకి వచ్చింది, దాన్ని
జయించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ మనము మనకు ఫస్ట్ మనకి ఏంటంటే మన ప్రభావం చెప్పినట్టు అది మెడిసిన్ అనేది మెడిసిన్ కంటే ముందు మనం ఫుడ్ చాలా ఫుడ్ హ్యాబిట్స్ అనేది చేంజ్ చేసుకోవాలా. ఫుడ్ ద్వారానే మనకు ఈ యొక్క రోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఊళ్ళల్లో జనరల్గా మరి ఎంతవరకు అన్నం మాడిపోతే దీనికి క్యాన్సర్ వస్తుందంటారు. ఐ డోంట్ నో రీజన్, డాక్టర్ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ మీకు చెప్తాడు. కానీ మనకు ఫుడ్ అనేది ఒక జనరల్గా మనము ఇష్టం వచ్చినట్టు ఫుడ్ తింటే మెడిసిన్ ఫుడ్ లాగా తీసుకోవాల్సి వస్తుంది. మనం ఇష్టం వచ్చిన బాడీ మొత్తం రోగాలంటే రోజు మెడిసిన్ను ఫుడ్ లాగా తీసుకోవాల్సి వస్తుంది. అదే మనం ఆరోగ్యం ఉండాలంటే ఫుడ్ను మెడిసిన్ లాగా తీసుకోవాలి. అదే మనం మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే మితంగా అది మిత ఆహారము లేకపోతే ఫుడ్ అనవసరమైన ఫుడ్ తీసుకోవడం అతిగా తీసుకోవడం అనేది ఈ చాలామంది ఒక పుస్తకాలు పొట్ట పొట్ట రోగాల పొట్ట అని అంటారు. మనకు అన్నిటి కారణం ఈ పొట్టనే. దీనిలో ఏ వేసం అనేది మనము మనకేం ఆరోగ్యం వేస్తాం అనేది చెప్తుంది. దీనిలో అన్ని పడేసిపోతుంది. డస్ట్బిన్ మనకి ఏది పడుతుంది అంటే డస్ట్బిన్ లాగా అయిపోతుంది. లోపల డస్ట్బిన్ లాగా ఉంటే మనం మన సరిగ్గా జీర్ణశక్తి నశించిపోతుంది, లేకపోతే అజీర్తి కారణమవుతుంది. అందుకనే మనం ఆరోగ్యంగా ఉంటే చాలా మంచిది. ఇప్పుడు చాలామంది గత పూర్వకాలంలో మనం చూస్తున్నాం మచ్చర్ల గ్రామం లెక్క, ఈ మచ్చర్ల గ్రామం అనే కాదు ఏ గ్రామంలో అని ప్రతి మిర్చికి మందులే, బెండకాయకు మందులే, దొండకాయకు మందులే, అన్నిటికీ మందులు వేసి పురుగుల మందు ఆ మందు ఈ మందు వేసి మనం పురుగులాగా కొట్టుకున్నాం. ఆ పురుగుల మనం ఆ మందు ఇంతకుముందు ఆ పెద్ద కట్టుకున్నాడు. చిన్నప్పటి మందులు పురుగుల మందు లేని ఆహారం కల్తీ లేని ఆహారం పండించుకునే వాళ్ళం, కల్తీ లేని ఆహారం తినేవాళ్ళం. ఇంతకుముందు రాగులు జొన్నలు సజ్జలు తింటుంటాయి. మేమంతా రాగులు సజ్జలు జొన్నలు తింటుంటాం ఫుడ్ లేక. అదే ఎప్పుడైనా పండుగ దసరాలో దీపావళి వచ్చేస్తే తెల్లడం అనుకునేటోళ్ళం. అవునామ్మా, లేదంటే రాగులు అనుకుని రాగులు సజ్జలు సజ్జగట్టుగా దొన్నగట్టుగా చేస్తున్నాం. అవునా? ఇప్పుడు అప్పుడు మనము ఏదైనా మనం ఎవరికైనా పనుల్లో కానీ లేకపోతే కూలి వాళ్ళకి కానీ ఎవరైనా పెట్టాలంటే సజ్జనం జొన్న పెట్టేది మనం అన్న